Welcome back to our YouTube channel, Neeli Meghalalu. Our favorite king of pickles, Avaka, is going to be started at Madras. ఫస్ట్ డిస్పాచ్ కూడా రెడీ అయిపోతుంది. అందరూ ఎదురు చూసే రోజు రిపీటెడ్ గా మాకు మెసేజెస్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, వెబ్సైట్ లేకపోతే మా యూట్యూబ్ లో అన్నిట్లో మెసేజ్లో బయట కనిపిస్తే కూడా అడిగేస్తున్నారండి, ఆవకాయ లాంచ్ ఎప్పుడు, ఆవకాయ లాంచ్ ఎప్పుడు అని చెప్పేసి. సో ఫైనలీ ద డే హస్ కమ్. సో కొత్త ఆఫీస్ లో వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ఆవకాయ సెకండ్ టైం. ఫస్ట్ ఇయర్ సూపర్ సక్సెస్ అయింది, సెకండ్ ఇయర్ కూడా సూపర్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాము. సో ఆవకాయకి చాలా చాలా ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి రేపు పెట్టబోతున్నాము ఆవకాయ. అయితే ముందు రోజే ఆవపిండి కూడా ఇంట్లోనే లాస్ట్ టైము ఇంట్లోనే వేసాము, కాకపోతే ఈ రోజు ఇక్కడ ఆఫీస్ లో వేస్తున్నాం అన్నమాట. సో అందుకని కొంచెం మంచి మిక్సీలు అన్ని కొనుక్కున్నామండి. మేము బాగా ఖర్చు పెట్టాం మా ఆఫీస్ కి, ఆ ఖర్చు అంతా కనిపిస్తుంది అన్నమాట మీకు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఆవపిండి వేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వదలడం జరుగుతుందండి, అండ్ మామిడి ఇక్కడ ఆవాలేస్తుంది. ఆవపిండి మనం చేసుకుని అలా వేస్తేనే ఆ మజా వస్తుంది పచ్చళ్ళు. బాగానే అయిపోతున్నాము, కొంచెం వేస్తే అంతే అయిపోతుంది స్మూత్ గా. పోయిన సంవత్సరం మీరు చూసారండి మేము ఎంత కష్టపడ్డాము గార్లిక్ వలవటానికి, చాలా అంటే చాలా కష్టపడేవాళ్ళము, చేతులు ఇదైపోయి చాలా చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు మా శ్యామ్ వేస్తాడు వెల్లుల్లిపాయలు, మీరు చూడండి ఎంత నీట్ గా వచ్చేస్తాయి. ఆన్ చేసాను ఇక్కడ. ఇలాగా ఈ పొట్టు ఏదైతే ఉంటుందో అది తీసేస్తాం అన్నమాట. ఒకటి రెండు ఒకటి అరా మిగులుతాయి, వాటిని మళ్ళీ వేసేసుకుంటే మళ్ళీ నీట్ గా వచ్చేస్తాయి అన్నమాట. సో ప్రతిసారి వెల్లుల్లిపాయ నువ్వే వేసిచ్చేస్తావు మాకు, మనకు పని లేదు రా, ఇంకా సార్ వేసిస్తాడు. లేకపోతే పోయిన సంవత్సరం చాలా అవస్థ పడేవాళ్ళం, కిలోలు కిలోలు కావాల్సి వస్తుంది కాబట్టి. ఇప్పుడు మేము మా వర్క్ ప్లేస్ పెట్టిన దగ్గర ఇవన్నీ కూడా మేము స్టార్ట్ చేసాం. సో దీంతో ఏంటంటే మా వర్క్ అనేది కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట. సో ఈ రోజుకైతే వెల్లుల్లిపాయలు వచ్చేసుకుంటున్నాము, ఆవపిండి వేసేసుకుంటున్నాము.
సో రేపు టుమారో ఈస్ అ వెరీ బిగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ బికాస్ ఆర్ ఫేవరెట్ కింగ్ ఆఫ్ పికిల్స్ ఆవకాయ ఇస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ అన్నమాట. సో రేపు మళ్ళీ మార్నింగ్ కలుద్దాము, మా మామిడికాయలు ముక్కలు అన్ని చూద్దాం. ఓకేనా? అందరికి హ్యాపీ శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజున మేము మామిడికాయలు ఆవకాయ పెడుతున్నాము. ఈరోజు ఫస్ట్ డే కాయలు వచ్చాయి. చరణ్ క్లీనింగ్, శ్యామ్ తుడ్చింగ్, అజయ్ తుడ్చింగ్, న్యూ ఇన్ ఆర్ టీమ్. సే హాయ్ టు ద వ్యూవర్స్ ప్లీజ్. యా, థ్యాంక్ యూ. ఎన్ఎం ఫుడ్స్ టీమ్ పెరుగుతుందని జనానికి తెలియాలి కదరా. మరి అష్వాక్ ఎంట్రీ. అష్వాక్ ఎవరు అని అనుకుంటున్నారా మీరు? పాత వాళ్ళందరికీ తెలుసు, అష్వాక్ ఈజ్ ఆర్ కటింగ్ ఎక్స్పర్ట్. ఇక హాయ్ బోల్ రే వ్యూయర్స్ కో. గుడ్ మార్నింగ్ బోల్. థ్యాంక్ యూ. మా కాయ స్టార్ట్ అయిపోయిందండి కటింగ్. మా కటింగ్ వేరే ఉంటుంది. అరే అవి తీసేయచ్చు కదరా, పైలే తుమ్ ఆదా కర్తేదా. అవును కదా. ఎల్లో ఉంటే చూసుకోండి. బాగుందా? తీయగా ఉందా? ఎలా ఉంది? ఎలా ఉందిరా? కాయ కావాలా? వద్దా? అరే తీసుకోరా, తీసుకోరా, ఫీల్ అవుతావు, తీసుకో, ఇంకా తీసుకో. లాస్ట్ టైము నేను మమ్మీ శ్యాము చరణ్ కూర్చునేవాళ్ళం. మమ్మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పు. మళ్ళీ చెప్పురా. సో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ మ్యాంగోస్ చేస్తున్నామండి. ఇదిగో క్లీనింగ్ అవుతుంది అండ్ అంత డ్రైయింగ్ ప్రాసెస్, మళ్ళీ క్లీన్ చేస్తాము. సో ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాసెస్ అన్నమాట. ఎందుకునంటే మేము ఫస్ట్ కాయని కడుగుతాము, టెంకలు తీస్తాము, మళ్ళీ లోపల పొరలు తీస్తాము, మళ్ళీ తుడుస్తాము. ఎందుకనంటే ఆవకాయ అంటే చాలా జాగ్రత్తగా చేయాలి కాబట్టి. సో అవన్నీ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఆవకాయ పెడుతున్నామండి. ఫ్రైడే కల్లా రెడీ అయిపోతుంది ఆవకాయ అండ్ సాటర్డేకి ఫస్ట్ డిస్పాచ్ కూడా రెడీ అయిపోతుంది. వీళ్ళ క్యాప్ కాదు కదా, నువ్వు కూడా పెట్టుకోవాలి కదా. ఎండలు మండిపోతున్నాయి, ఆవకాయ ఆర్డర్ పెట్టుకోండి. ఎండలు బాగుందండి. బాగా ఇప్పుడు నోటెడ్ అంటే లైక్ చాలా హాట్ కేక్ లాగా వెళ్తుంది. ప్రోటీన్ లడ్డు అంటే ఈ లడ్డు అదిరిపోయిందండి. టేస్ట్ బాగుంది, హెల్దీ అయితే లడ్డు. మార్నింగ్ పరిగెడుతున్నప్పుడు తింటే చాలా ఎనర్జీ ఉంటుంది. మీ అందరికి తెలుసు మిక్స్చర్, అటకల మిక్స్చర్, సుండలు, అప్పడాలు, కారము, పసుపు అని ఉన్నాయండి. అలాగే కూర కారం. సో ఆలస్యం చేయకుండా ఇంకెప్పుడు పెట్టుకోవాలి? రేపు నుంచి ఆవకాయ బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. సాటర్డే నుంచి డిస్పాచ్ అయిపోతాయి. సో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఫ్రీ ఆర్డర్ స్టార్ట్ అయిపోతుంది రేపు నుంచి. అది లాస్ట్ ఇయర్ ఈ కూర జో హై నా హమ్ లోగ్ ఐసా హాస్య నికాల్ దేతే హై ఇస్లే బోత్ లాస్ట్ ఇయర్ పూర్ణ పిండి చెప్పి మమ్మీ కడిగి కిడ్నీ పీసెస్ నా సెపరేట్ సెపరేట్ ఐ సార్ కడిగి అండ్ దెన్ ఐ ఆఫ్టర్ ఇస్ మిషన్ ఎమోషన్ ఆన్సర్ ఆ మాన్యువల్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ యు కెన్
ఇంత పండుగలు చెప్తారు మేడం. గ్లౌజ్ వేసుకుని ట్రై చేయండి, ట్రై చేయరాదు ఒకసారి, లోపలికి వెళ్ళిపోతుంది కదా ఆయిల్ కారం అంతా లోపలికి వెళ్ళిపోతుంది. గ్లవ్స్ తో కష్టం, ఇది కరెక్ట్ టేస్ట్ కూడా రాదు గ్లవ్స్ తో. థ్యాంక్ యూ. నాలుగు కాయలు ఐదు కాయలు పాడేయండి, మళ్ళీ తీసేసి పెట్టండి. అది పాడేస్తుంది వాడే ఆయిల్ వచ్చేసండి 24 అవర్స్ అంటే మనం ఒక డే బిఫోర్ చెప్తామన్నమాట, చెప్పి మనం గాన్గులో కోల్డ్ ప్రెస్డ్ గాన్గు నూనె అనమాట అది మాత్రమే వేస్తాము, నువ్వుల నూనెతో మాత్రమే చేస్తాము. దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండదు, ఈ నూనె ఆవ పిండి ఇదే ప్రిజర్వేటివ్ అనమాట. ఓకే, పడుతుంది కదా. లాస్ట్ టైం కూడా నా చేయి పడుతూనే కదండి, అంత బిజినెస్ అయింది, అంత టేస్ట్ అయింది, అంత టేస్ట్ వచ్చింది. ఎందుకు రా ఒక షాట్ కి వేస్ట్ చేయకండి సర్, షవర్ క్యాప్ చూసుకుంటా. టూబుల్ మీద నుంచి కూడా రావాలి నీట్గా, జిక్కర్త తోపు కాదు. చేయి పని చేయి అమ్మా, ఇంత ఎక్స్ప్రెషన్ అసలే తప్పిందంటే అయిపోతామ్మా. సో గట్టిగా పచ్చడి కట్టేశారు క్లాత్ వేసి, 3 డేస్ తర్వాత ఓపెన్ చేస్తారు. ఏ కళ్ళ మీద అది అను అలా చేయగలను. ఎప్పుడెప్పుడు ఏం పెట్టాలి అండి, ఆవకాయ పెట్టాలి, ఎవ్రీథింగ్ స్టాక్ అనేది పెట్టుకుని మావాడ రాసి పెడతారు అన్నమాట ఆఫీస్ లో. ఇవన్నీ చెక్ చేసుకుని టీం దీన్ని బట్టి పెట్టుకుంటా. టొమాటో లేదు పెడతాము, ఫిష్ ఎంత
ఫిష్ 4 కిలోస్, చికెన్ 22, చికెన్ 22 కిలోస్, మటన్ 9, మటన్ 9 కిలోస్. ఓకే, సో ఇది హాలిడే 28th రోజు. ఈ టైం టేబుల్ కరెక్ట్ గా వీళ్ళు ఫాలో అయితే, ఈ టైం టేబుల్ లో ఎక్కడ ప్రాబ్లం రాకపోతే 28th ఏప్రిల్ హాలిడే ఇస్తా సండే. ఇక్కడ ఎక్కడ ఉప్పు అయినా ఇక్కడ ఉప్పు అయిపోతుంది. నో లీవ్ ఫర్ 2 మంత్స్. ఇది ఒక్కటే వీళ్ళకి లెక్క అనమాట. మేలు నో లీవ్ జూన్ 7th వరకు నో లీవ్. బాగా కష్టపడేది ఒక సండే ఎంజాయ్ చేయండి బ్రో. అట్లీస్ట్ ఈరోజు మీరు ఎన్ఎం ఫుడ్స్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఆవకాయ దాని గురించి అనేది లాస్ట్ ఇయర్ కూడా నేను ఇచ్చాను కదా, అందుకే అనేది అందుకే రాశాను అనేది కొంచెం కష్టపడి పేపర్ పైన. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఆవకాయ పికిల్ లాస్ట్ ఇయర్ అండ్ దేర్ హ్యాస్ బీన్ నో స్టాపింగ్ సిన్స్ దెన్. దిస్ ఇయర్ విల్ బి సూపర్ సూపర్ బెస్ట్ అండ్ ఐ విష్ యూ డూ మోర్ దెన్ వాట్ యూ డిడ్ లాస్ట్ ఇయర్. My target for you for this year is 2000 kgs of avakai and all the best Anu Didi and NM. అంటే కష్టమే మోరా, చాలా పెద్ద టార్గెట్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ నా సపోర్ట్ అంతే. మీ పేరు రాయలేదు. హలో, ఎన్ఎం ఫుడ్స్ ప్రొపరైటర్ నేను. అయిపోయిందా? ఓకే. సెకండ్ బ్యాచ్ ఆవకాయ ఆల్సో రెడీ అండి. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసి టేస్ట్ చేద్దాం. బాగా చూసుకుందాం. సో థర్డ్ డే మ్యాంగో కలుపుతుంది ఇప్పుడు ఆవిడ మావిడ. ఓపెన్ చేయి. ఓ మై గాడ్, సి సూపర్ అను. రండి రండి అండి, చూడండి ఆవకాయని. ఇప్పుడు నెయ్యి వేసుకుంది అందంగా వేడి వేడి తినాలనిపిస్తుంది. ఈ సీజన్ ఫస్ట్ పికిల్ లేదు, మా అక్క ఎన్ఎం ఫుడ్స్ మొత్తం టేస్ట్ బట్స్. తొందరగా తొందరగా.
మీరు అన్నం పెట్టవా మాకు. వావ్, వేడి వేడి అన్నం. ఆవకాయ ఆమ్లెట్. అమ్మ లాంటిది ఆవకాయ అంటారు కదా, ఆవకాయని అమ్మ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేము అంటారు. ఇక్కడ ఆవకాయ వచ్చేస్తుంది రో. తిరి మొత్తం అదిరిపోయింది. అని ఆమ్లెట్ ఆమ్లెట్ బాబు. ఇలాంటి షోకి నేను చాలా కాలం అయిందిరా బాబు. అమ్మ అలసిపోయామండి అల్లరితో. అసలు ఒక టీం అందరు గోల గోల అసలు ఆవకాయ తిని నా ఫేస్ అంతా రెడ్ అయిపోయింది. అసలు ఆ కారంకి తిని మా ఆయనకి రెడ్ అయింది. నేను ఆవకాయ పెట్టి మొత్తం రెడ్ అయిపోయింది. కానీ చాలా బాగా వచ్చింది. వెరీ వెరీ టేస్ట్ అండి. తిన్న వాళ్ళందరూ చాలా బాగుంది అని అన్నారు. ముట్టుకుంటే మళ్ళీ కారం వద్దు ముట్టుకోవద్దు. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఈ సండే రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఆర్డర్ స్టార్ట్ అయిపోయండి. మంచిగా ఆర్డర్ పెట్టేసేసుకోండి. మన ఎన్ఎం ఫుడ్స్ ఆవకాయ అంటే మామూలు విషయం కాదు, మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ చాలా మంది లాస్ట్ ఇయర్ అయితే బల్క్ కూడా పెట్టినారు మ్యారేజెస్ కి, వాటికి ఒక 10-15 kilos, 20 kilos గుర్తుందా? లాస్ట్ టైం అలా పెట్టుకున్నారు. ఈసారి కూడా అలాగే ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. కానీ ఆర్డర్ పెట్టుకోవాలంటే మాత్రం www.nfoodsofficial.com కి వెళ్ళి పెట్టుకోండి. లేదు అంటే 7893010298 వాట్సాప్ నంబర్ కైనా పెట్టుకోండి. ఓకేనా? చల్చా చబో బాయ్ బాయ్. మహి శ్రీమంతం కి వెళ్ళబోతున్నాము రేపు. ఇప్పుడు సారీ సెలక్షన్ స్టార్ట్ అవుతుంది. Oh wow. Nice, no? మంచిగా రెడీ అయ్యి మంచి రెడ్ లిప్స్టిక్ వేసుకొని ఒక 2 minutes ఇవ్వండి, చూపిస్తాను.
పంతా కూడా మహీకి డెడికేటెడ్ అన్నమాట.